హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రణశ్రీ అఫీషియల్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ బోటి కూర చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుందండి బోటి కూర. కానీ అది తింటారు కానీ అది ఎలా క్లీన్ చేసుకోవాలో చాలామందికి తెలీదు. ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎవరు యూట్యూబ్లో ఆ క్లీనింగ్ పెట్టలేదని అనుకుంటున్నాను, నేనైతే చూడలేదు. స్టెప్ బై స్టెప్ బోటి క్లీనింగ్ ఎలాగో ఈ వీడియోలో చూసేసేయండి. బోటి కూర ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, నచ్చిన వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది ఈ కూర అనేది, చాలా బాగుంటుంది కూడా అండి. అది కూడా నేను వీడియో చేశాను, కూర ఎలా తయారు చేసుకోవాలనేది కూడా. ఇవాళ ఏంటంటే బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బోటి అంటే ఇలాగే ఉంటుందండి. నేనైతే రెండు బోటీలు తెప్పించాను, నాకైతే ఇది తెలీదు ఎలా క్లీన్ చేయాలో, అందుకని మా పిన్ని దగ్గర తెప్పించాను, తను క్లీన్ చేస్తుంది. తను నేను మధ్య మధ్యలో అడుగుతున్నాను అనమాట, ఎలా క్లీన్ చేస్తే ఎలా వస్తుంది అది, ఎలా ఊడిపోతుంది అనేది. వేడి నీళ్ళలో వేయాలి ఫస్ట్. వేడి నీళ్ళలో వేసి ఇలా తీయాలి. వేడి నీళ్ళలో వస్తే ఇలాగ వచ్చేస్తుంది, భలే వచ్చేస్తుంది శుభ్రంగా. మామూలుగా చల్లనీళ్ళలో రాదు, చల్లనీళ్ళలో రాదు, బిగుసుకుపోద్ది. వేడి నీళ్ళలో అయితే ఇలా వచ్చేస్తుంది వేడి మీద. వేడి నీళ్ళు కాస్త చల్లబడిపోయినాయి, అందుకని సరిగ్గా రావట్లేదండి బోటి, అందుకని మళ్ళీ వేడి నీళ్ళు వేడి చేసి తీసుకొచ్చాను. ఇది ఇంకోటి కదా, సరిపోలేదు, ఇంకొంచెం పెట్టినా మరి వేడి నీళ్ళు పెట్టాలి. ఇది ఫ్రెష్ అయింది. సర్లే, ఇది భలే వచ్చేస్తుంది పిన్న ఈజీగా. మీరు ఇట్లా చేసుకోవడం నేర్చుకొని ఇలా తెప్పించుకొని ఇలా చేసుకొని శుభ్రంగా చేసుకొని కోసుకొని వచ్చినప్పుడు చేయడమే. మాకోసం తీసుకొచ్చావా? మరి ఏడా తీసుకొచ్చా మీకు వరకు. ఈజీ, ఇట్లా ఏ నెలలకేసి తీసుకోవాలి, తెలియని వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఈ టిప్పు మంచి నీళ్ళ లేస్తే బిగుసుకుపోయింది. వేడి నీళ్ళు దాంట్లో వేస్తే వేడి మీద లాగేయాలి. ఇట్లా ఇలా చేతితో లాగేస్తున్నావు భలే ఈజీ. కత్తితో తీస్తారా? చేతులతో లాగేయచ్చు, కత్తితో తీయచ్చు అంటే. నీకు బాగా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది, అందుకని ఈజీ చేతితో వచ్చేస్తుందిగా, ఈజీగా తీసేస్తుంది. భలే భలే చేస్తున్నావు అప్పుడు, అసలు భలే వచ్చేసింది శుభ్రంగా, ఇంత నీట్గా వచ్చింది చూడు. ఇట్లా వేసేసి మళ్ళీ దీన్ని మళ్ళీ కడుక్కోవాలి కదా, నీట్ కోసి కడుకోవాలి. చూసారు కదండి, తనైతే వేడి నీళ్ళకేసి ఆ వేడి మీదనే తన చేతితో తీసేస్తుంది, ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మీరు వేడి తట్టుకోలేని వాళ్ళు కొంచెం బయటకు తీసేసి కత్తిపీట పెట్టుకొని కత్తిపీటతో ఇలా తీసుకోవచ్చు, లేదంటే చాక్తో అయినా కూడా లాగేసేయచ్చు. తినడం అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ ఇటు చేసుకోలేక కొంతమంది చేసుకోరేమో తెలియక, శుభ్రం చేసుకోవడం తెలియక. తెలియదు పోయినాయా ఇంకా లేవా? చూపించు ఒకసారి పిన్ని, ఏంటిది అది, ఏం తీసేయాలన్న వేస్ట్? కంతికలు, కంతులు ఉంటాయి, కంతులు అంటారా, ఇలాంటి కోసి గట్టిగా ఉంటాయి, ఇలా గట్టిగా ఉంటాయి, అవి తీసి పడేయాలి, అవి వేసుకోకూడదు. అవి దానికి అతుక్కొని ఉంటాయా? దానికి అతుక్కొని దానికే ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి, కలిసిపోవు, పక్కన కాయల్లాగా ఉంటాయి, ఆ కాయలు తీసేసుకోవాలి. ఇదే ఉంటుంది అది. అది కణితికాయ అంటారు దాని, అట్లాంటివన్నీ తీసేసుకోవాలి, అవి వేస్ట్ అనమాట. ఏం పిన్ని, కంతికాయలు అంటే ఎట్లా ఉంటాయి? కంతిలాగా ఉంటాయి, తీసేసుకోవాలి. చూపించు ఒకసారి, అట్లే ఇట్లా ఉంటాయా? దానికి అతుక్కుపోయి ఉంటాయి. ఇవి ఎట్లా శుభ్రం చేసుకో, అట్లా లాగేసేయాలా? లాగేస్తారు, మళ్ళీ చీపురు పళ్ళు పెట్టి కూడా తీస్తారు కదా. ఎంత రిస్క్ ఎందుకు, ఇంకా ఎంత అని ఇట్లా తీసుకుని అట్లా లాగేస్తే కూడా వచ్చేస్తుందా? నీట్గా కూడా వచ్చేస్తుంది లోపల అంత బయటికి. వేడి ఎక్సలకి వేయాలి, ఇస్తాను.
అంటే మళ్ళీ వేడి నీళ్ళు పోసి మళ్ళీ కడుగుతున్నావా? వేడి నీళ్ళు పోసి కడగాల, ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి. అట్లా పిసికి పిసికి కడుగుతున్నావు. ఇవి కూడా వేడి నీళ్ళే కదా, చిన్న చిన్న తప్పలు. అది బాగా పిసికి పిసికి కడగాలండి, శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. మేమైతే ఒక 7-8 సార్లు కడిగాము ఆ బోటీని. మీరు కూడా అలాగే కడగండి, అప్పుడైతేనే శుభ్రంగా ఉంటుంది, స్మెల్ అనేది రాదన్నమాట. ఇది మళ్ళీ మూడోసారి కడగడము. రెండు చేతులతో ఇలా బాగా పిసుకుతూ కడగాలి, అప్పుడైతేనే శుభ్రంగా ఉంటుంది, అందులో ఉన్నదంతా కూడా వేస్ట్ పోతుంది. మళ్ళీ నాలుగోసారి. ఇట్లా ఒట్టి నీళ్ళతో కడుక్కోవచ్చు, ఇందులో ఉప్పు కానీ ఏదేమన్నా వేయాలా? అయితే రెండు సార్లు 7 నీళ్ళతో కడుక్కొని గోరువెచ్చటి నీళ్ళతో మూడు సార్లు మామూలు నార్మల్ వాటర్తో కడుక్కోవడం, కడిగేసుకో. ఇది మళ్ళీ 5వసారా? 5వసారి లాగుంది. ఇది 6వసారి మళ్ళీ. 7ఆ? నేనేం 6 అనుకుంటున్నాను, నువ్వేం 7 అంటున్నావు. మరి నేను మర్చిపోయినా లెక్క. నీళ్ళు తెల్లగా వచ్చి శుభ్రంగా వచ్చి కొవ్వు. ఇది కొవ్వు. ఇది అదైతే బాగా టేస్ట్గా ఉంటుందా? బాగుంటుంది. ఇది సపరేట్గా కడుక్కోవాలి. ఈ కొవ్వు అనేది బోటీతో పాటు వస్తుందండి, ఇది సపరేట్గా క్లీన్ చేసుకోవాలి. బోటీతో పాటు కలిపి క్లీన్ చేయకూడదు. అలాగే కూరలో కూడా ఏ టైంలో వండేటప్పుడు వేయాలో అనేది నేను కూర కూడా నేను వీడియో చేశానండి, బోటి కూర తయారీ విధానము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.